హాయ్, నా పేరు అనగా రామప్రసాద్. నేను ఒక బలమైనటువంటి రైతు సమస్య మీద పోరాడుతున్నాను. ఈ మధ్యకాలంలో 10 రోజుల కిందట మన ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ నాగేంద్రబాబు గారిని ఐటీ మోడల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అందులో జర్నలిస్ట్ నాగరాజు గారు నా ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. నా సమస్యను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం లేదు, ఆ క్వార్టీ అడ్డుకుంటున్నారనే దాని విషయం మీద అది ఒకసారి మనం కూడా చూద్దాం. అది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలు బాగుండొచ్చు, పేద ప్రజల కోసమే పాటు పడాలి, పేద ప్రజల అభ్యున్నతే మన ధ్యేయం అనుకుని ఆయన ముందుకు బాగానేది. కానీ ఆయన చుట్టూ ఉన్న కొట్టు ఇప్పుడే అడ్డంకులు గీస్తున్నారు. అంటే చాలామంది సమస్యలు చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే కూడా గేటు దాటిని లోపలికి పోవడం లేదు. ఈరోజు విజయవాడకు చెందిన ఒక రైతు నాయకుడు రామప్రసాద్ అనగానే అతను రైతు సమస్యల పరిస్థితి విజయవాడకు సంబంధించిన అతను రామప్రసాద్ అనగాని అనేసి ఏంటిది అతను రైతు సమస్యలు, రైతులకు ఇస్తున్న రుణాల విషయంలో జరుగుతున్న అవకతవకలు, ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకల నుంచి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని పలుమార్లు మీడియా ఇంచార్జ్ హరిప్రసాద్ గారికి ఫోన్ చేసినా ఆయన పట్టించుకోవట్లేదు, అసలు తన గోడును వినిపించుకోవడం లేదు అంటారు. ఇంకో ఈ వీడియోలో నాబాబు గారు ఒక వ్యక్తి నన్ను కలిశారు అనే మాట కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదండి, నేనే. 2-4 సంవత్సరాల కిందట నేను నాగబాబు గారిని జబర్ షూటింగ్లో అన్నపూర్ణ స్టూడియోలో కలిశాను. అప్పుడు ఆయన ఇట్లా నేను కలవాలనుకుంటున్నానండి పవన్ కళ్యాణ్ గారి ఈ సమస్య మీద, మరి ఆ పక్కన వాళ్ళు ఎవరో పట్టించుకుంటలేదు అని చెప్పేసి అంటే ఆయన చాలా ర్యాష్గానే చెప్పారు సమాధానం నాకు. మరి ఆయన మాట తీరా ఉండొచ్చు లేదా తీరనొచ్చు, నాకు అట్లా అనిపించింది. ఎవరు పట్టినటువంటి సమస్య, ఏ రైతుకు పట్టినటువంటి సమస్య నీకు మాత్రం ఎందుకు, ఇలాంటి మేము చాలా చూసాం ప్రజారాజ్యం పార్టీలో. ప్రజలతో మేము విసికెత్తిపోయి ఉన్నాము, నా రాబోయే గారి ద్వారానో ఇంకెవరి ద్వారా నీ ప్రయత్నం నువ్వు చేసుకో, నా దగ్గరికి ఇలాంటి రావద్దనేసి ఆ రోజు కరెక్ట్గానే కుట్టినట్టు చెప్పారు సమాధానం. మరి ఈ రోజున మా తమ్ముడు బాగుండాలి, పార్టీ బాగుండాలని చెప్పేసి ఆయన వస్తున్నారు. సో అభిప్రాయాలు అనుకుండొచ్చు, మరి ఆ రోజున అట్లా మాట్లాడారు. ఏ రైతుకు లేని సమస్య నీకే ఎందుకు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. మరి ఆయనకి అదే రకంగా మీ ముందులో ప్రశ్నించాలనుకుంటున్నాను. మరి ఇంతమంది హీరోలు ఉండగా ఏ హీరోకి లేనటువంటి పార్టీ పెట్టాలని ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వచ్చిందంటే మరి నాగబాబు గారు దీనికి సమాధానం ఏం చెబుతారండి? సో ఏదైనా సరే మన యొక్క ఆలోచన విధానం ప్రకారం ఉంటుంది. నేను ఈ సమస్య మీద నేను నష్టపోయాను, నా తండ్రి అవమానపాలయ్యాడు కాబట్టి నా తండ్రి జరిగిన అన్నయ్య రెండో రైతు జరగకూడదని చెప్పేసి నేను ఆధారాలతో పోరాడుతున్నాను తప్పించి నేనేదో పెద్ద ప్రూవ్ చేసుకోవాల్సినంత అవసరం నాకంత నెసిటీ కూడా లేదు. మీరు అదే వీడియోలో కంటిన్యూ చేస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా సమస్యలు లేవనెత్తారు, ఉద్యానం సమస్య, మరి పాఠ్యమ కాలేజ్ సమస్య ఇట్లా చాలని చెప్పారు. ఓకే, ఎత్తారు. ఉద్యానం సమస్యకి అంత వెయిట్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి కారణం. అట్లాగే ఆయన ప్రెసిడెన్సీ కోసం పార్టీ పెట్టారు కాబట్టే నేను ఈ సమస్య ఆయన దగ్గరికి వెళ్తే రైతులకు కొంచెం అవేర్నెస్ పెరుగుద్ది, ఆయన స్పందిస్తే జనంలోకి వెళ్తుంది అనే ఉద్దేశం చేత ఉద్యానం సమస్యలాగా ఇది బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఆయన కలవాలని చెప్పేసి అనుకున్నాను తప్పించి నేను వెళ్ళి వాళ్ళతో పుట్ట దగ్గాల్సినంత అవసరం కూడా నాకు లేదండి. ఓ పార్టీ పెట్టారు కాబట్టి అనుకున్నాను. మీరు అదే వీడియోలో కూడా చెప్పారు మరి ఎందుకు ఇతని సమస్య ఎందుకు ఆగిందని నాకు తెలియదని చెప్పేసి అన్నారు. ఆ సమస్య నన్ను ఎందుకు పవన్ కళ్యాణ్ దగ్గర చేరనవట్లేదు అనే దానికి అంటే కూడా ముందర మాట్లాడిన విధానం ఒకసారి మీరు కూడా ప్రజలు కూడా ఇంటే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. ఈ నాగబాబు గారి ఇంటర్వ్యూని దాదాపు 280,000 మంది చూశారండి ఇప్పటి వరకు. ఈ 280,000 మందిలో ఏ ఒక్కరూ కూడా అసలు ఏంటి నీ సమస్య అనేది ఒకరితో పార్టీ తరఫు నుంచి ఒకరు కూడా ఫోన్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఈ కార్యకర్తలు కానీ ఏమైనా ఫోన్ చేసినా కానీ నేనేదో టీడీపీ కోవర్టినేను, పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న వ్యక్తులు ఈ మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్, మీడి హరిప్రసాద్, రియాజ్, నగేష్, సత్యప్రసాద్ ఇలాంటి వాళ్ళందరూ కూడా నేను మీడియా ఒక తెలుగుదేశం పార్టీ కోవర్టినాను, మరి నాకు మానసిక సరిగా లేదు, ఏదో అంటాడు, ఏదో పెడతాడు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కోర్టులో ఉందని చెప్పేసి మాట్లాడటం ఏంటేంటో వాళ్ళ మనసు సమస్య ఆయన వినటానికి కోర్టులో ఉండటానికి సంబంధం లేదండి. ఇదే ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు స్పందించి మా ఇంటికి రావడం కూడా జరిగిందండి. అయినా కానీ ఆ పక్కన ఉన్న వ్యక్తులకి ఈ సమస్య యొక్క తీవ్రత తెలిసి కూడా వాళ్ళు కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు చేరనట్లేదనేది
మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఒకసారి నేను ఆధారాలు కూడా నా దగ్గర ఉన్న ఆధారాలు ఎందుకు నన్ను వెళ్ళనవట్లేదు అనేది నేను నానవర్తం ఏంటంటే కంటే కూడా వాళ్ళు మాట్లాడిన విధానం మీరు కూడా చూస్తే బాగుంటుంది. ఒకసారి చూడండి. హలో హరిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నేను రామప్రసాద్ అండి. ఒకసారి సమస్య ఉంటానంటే ఒకసారి వస్తాను సార్ నేను మీ దగ్గరికి. ఏ రామప్రసాద్ అండి? నేను రైతుల సమస్య మీద ఫైట్ చేస్తున్నాను సార్. నిన్న కూడా వచ్చాను నేను సార్ని కలుద్దామని చెప్పేసి. నేను ఆ విషయాలు చూసేది నేను కాదండి, పార్టీకి మీడియా హరిప్రసాద్ గారు అని చెప్పారు సార్. మీరు దయచేసి ఫోన్లు చేయడం మానేయండి. ఎవరికి ఇది అవ్వాలి సార్? మరి ఎవరిని కలవండి. దేవుణ్ణి. హలో సారు, మీరు గ్రేటు సారు, రామా రామా. విన్నారు కదా, మీడియా హరిప్రసాద్ ఫోన్ చేస్తే నీ సమస్య దేవుడు చెప్పుకోమన్నాడు. అంటే ఒక అధికార ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారి చేత నియమించబడినటువంటి వ్యక్తి ఒక సమస్య చెప్పుకోవాలంటే నీ సమస్య దేవుడు చెప్పు, అంత కేర్లెస్గా సమాధానం చెప్పండి. ఇది కరెక్టేనంటారా? నెక్స్ట్ శంకర్ గౌడ్ ఏమంటున్నాడు చూడండి. నిజంగా రామ్ ప్రసాద్ అనే వ్యక్తికి దమ్ము ధైర్యం ఉంటే టీడీపీని పోయి అడగండి. పాలిస్తుంది టీడీపీ, ఆపోజిషన్ లో ఉన్న ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ. శంకర్ గౌడ్ మాట్లాడినారు కదా, రామ్ ప్రసాద్ కి దమ్ము ధైర్యం ఉంటే టీడీపీని అడగాలి, అధికారం ఉన్నది టీడీపీ, ప్రతిపక్షం ఉన్నది వైఎస్ఆర్సీపీ. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, మిగిలిన పార్టీలు న్యాయం చేస్తాయి అనే ఆలోచనే ఉంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు ఆ రకంగా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంకొక విషయం, మన వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీరే స్వయంగా ఒక ఇండివిజువల్ వ్యక్తికు, ఒక రాష్ట్రానికి, ఒక వర్గానికి సంబంధించింది కాదు ఆ ఇష్యూ అనేది. మీరు చెప్పింది అందరికి, ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కు ఇంపాక్ట్ అయ్యే ఇష్యూ అది. అవునండి, అది నాకు ఆ ఇష్యూ ఎంత అయ్యో నాకు ఫస్ట్ డే వన్ రోజు మీరు నాతో మాట్లాడినప్పుడు నేను చెప్పాను. అవునండి, అది ఎంత ఇంపార్టెంట్ అయితే నాకు ఐడియా ఉంది. ఇది కోర్టులో పోయిన తర్వాత మనం చేసేది కూడా లేదు, రేపు మీ కోర్టులో ఏమైనా కేసు వేసినా కానీ ఉపయోగం లేదు సార్. ఐడియా ఉంది రామప్రసాద్ గారు దాన్ని ఎంత ఇప్పుడు నాతో మీరు ఒకసారి మాట్లాడేది ఇష్యూ గురించి. నేను ఇప్పుడు చెప్తున్నది ఏదన్నా తప్పు ఉందా చెప్పండి, మర్చిపోయాను. మరి అంత పబ్లిక్ ఇష్యూ ఆయన దృష్టికి ఎందుకు వెళ్ళట్లేదు అనేది నాకు అర్థం కాదు. ఒకవేళ ఆయన పట్టించుకోలేదు అంటే ఆయన ఆయన బిజీ మూలన ఆయన చూసుకుండకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, చదివినంత మాత్రం అర్థం కాదు సార్ అది. అందుకనే నేను ఎవిడెన్స్ తో నేను వస్తాను అంటున్నాను సార్, పక్కా ఎవిడెన్స్ తో అన్ని స్కీముల మీద నా దగ్గర ఉన్న ఆధారాలతో నేను ఒకసారి వస్తాను కలిపి మహేందర్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారనే తర్వాత సెకండరీ, అది సెకండరీ సార్. ఫస్ట్ ఈయన ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సార్ ఇష్యూ, అసలు ఆయన దృష్టికి వెళ్ళాలి కదా సార్. నేను అనేది అది ఆయన స్పందిస్తారా లేదా ఆయన స్పందన ఏంటన్నా సెకండరీ సార్ అది. నేను దాని గురించి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆయన దృష్టికి వెళ్ళాలి కదా, తెలియాలి కదా ఏంటి అనేది. అది కాదండి సార్, నేను చెప్తానులేండి ఏంటంటే సారు మీరు గ్రేట్ సారు, రామా రామా. విన్నారు కదా, మహేందర్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడు నా సమస్య నా ఒకటి సంబంధించింది కాదు, ఒక రాష్ట్రానికి ఒక జిల్లాకు సంబంధించిన సమస్య కాదు, ప్రతి ఒక్క కామన్ మ్యాన్ పనికి వచ్చే సమస్య అని ఆయనకు క్లియర్గా కూడా అర్థమైంది. అంటే సమస్య అర్థం కాలేదు అని అనటానికి కూడా తప్పుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ. మరి అలాంటి సమస్యని ఎందుకు వీళ్ళు పట్టించుకుంటలేదు? నా సమస్య మీద మొట్టమొదటి స్పందించినటువంటి వ్యక్తి కళ్యాణ్ దిలీప్ సుంకర. అతను నా యొక్క పోస్టులు చూసి, సోషల్ మీడియాలో పోస్టులు చూసి నన్ను ఇక్కడి నుంచి విజయవాడ నుంచి పిలిపించి స్వయంగా అతని ఆఫీస్కి మొత్తం నాకు అసలు అడ్రస్ తెలియదంటే క్యాబ్ అతనే మాట్లాడి అన్ని అతని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అతను ఆఫీస్లో లేకపోతే ఆఫీస్ బాయ్ చేత భోజనం అది ఏర్పాటు చేసి నేను భోజనం చేస్తుండగా ఫోన్ చేసి అన్నాను నేను ఇట్లా బయట ఉన్నాను నేను రాలేకపోతున్నాను ఒక గంట గంటన్నరలో వస్తానని చెప్పేసి అన్నారు. సరే భోజనం చేసి అక్కడే ఉన్నాను. వచ్చిన తర్వాత దాదాపు 2 గంటల సేపు ఆయన సమస్య మీద మొత్తం పూర్తిగా అవగాహన చేసుకుని, రామప్రసాద్ ఇది నీ ఒక్కరికి సంబంధించిన సమస్య కాదు, ఇది ప్రతి ఒక్కరికి ప్రతి కామన్ మ్యాన్ పనికి వచ్చే సమస్య కాబట్టి నీకు జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి చెప్పి అతను ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ టైంలో ఈ కళ్యాణ్ దిలీప్ సుంకర అనే వ్యక్తి డిబేట్లలో పార్టిసిపేట్ చేయడం, ఇతనికి మంచి పేరు రావటం, వాక్చాతుర్యం వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ కార్యకర్తలను ఆకట్టుకోవటం, ఈ పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఈ మన మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్, మీడియా ప్రసాద్, సోకాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇంపార్టెన్స్ తగ్గటం, ఈ రకమైనటువంటి వ్యక్తిగత విభేదాలతో నేనేదో కళ్యాణ్ దిలీప్ మనిషిని అన్నట్టుగా నా పోస్ట్ నేను పెట్టే ప్రతి పోస్ట్ వెనక మళ్ళీ కళ్యాణ్ దిలీప్ సుంకర ఉన్నట్టు నేను టీడీపీ కోవర్ట్నని చెప్పేసి
ఈ లేబర్ అన్న కార్యకర్త ఏంటన్నా రామప్రసాద్ అనేవాడు మీ మీద ఇట్లా పోస్టులు పెడుతున్నాడు ఏంటన్నా అంటే అది కోర్టులో ఉంది ప్రజాప్రతినిధి స్పందిస్తాడా అని ఈయన అనేక రకాల నా మీదటువంటి అభండాలు వేస్తూ ఈ సమస్యను పక్కన పెట్టేసేసారు. ఒకటి వీళ్ళు మాట్లాడిన విధానం కానీ ఏదైనా కానీ, ఇంకో విషయం మన శంకర్ గౌడ్ కూడా నీకు కళ్యాణ్ దిలీప్ శంకర్ బాగా క్లోజ్ కదా, అతనితో నువ్వు పార్టీ ఆఫీసర్ రా అని చెప్పి స్వయంగా అంటాం. అది కూడా మీరు వినండి మాట, నేను అన్నది కాదండి, స్వయంగా విన్న మాట వినండి. గారు మీరు ఇక్కడ వినండి, మీరు మీ విషయం ఏముందో సార్ దాకా తీసుకెళ్తాము, అది మీరు ఆయన దిలీప్ శంకర్ మీకు టచ్ లో ఉంది కదా, ఆయన ద్వారా రండి. ఓకేనా? కళ్యాణ్ దిలీప్ శంకర్ ద్వారా నేను వస్తే ఇంక వీళ్ళు పార్టీ ఆఫీస్ వీళ్ళు ఎందుకంటే అధికార ప్రతినిధులుగా ఉన్నారు వాళ్ళు మొత్తం అటు నుంచి, వాళ్ళని కాదనుకోని నేను కళ్యాణ్ దిలీప్ శంకర్ ద్వారా, కళ్యాణ్ దిలీప్ శంకర్కే సరిగా ఇది లేదు. మొన్న నిన్న మొన్నటి వరకు కూడా తనకి ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఎటువంటి అలాట్మెంట్ జరగలేదు. గత 4-5 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్త ఎవరైనా అంటే కళ్యాణ్ దిలీప్ శంకర్ ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుసు. కానీ ఈ సోకాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి చుట్టూ కోటరీలాగా ఉన్న వ్యక్తులు ఎవరైతే నిజాలు మాట్లాడుతున్నారో వాళ్ళ మీద సోషల్ మీడియా ద్వారా, వీళ్ళ కింద ఉన్నటువంటి తొత్తుల ద్వారా చాలా దారుణంగా సోషల్ మీడియాలో ఎగెనిస్ట్గా పోస్టులు పెట్టడం చేయటం, చాలా రకాలుగా కుట్రలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని నమ్మారు, నమ్మకున్న చాట నమ్మక ద్రోహం ఉంటుంది. మీకు తెలియకోకుండా నాగబాబు గారు మీరు ఒకసారి అండి, మీకు తెలియకోకుండా వీళ్ళు చాలా అవినీతికి పాల్పడుతున్నారు, నా దృష్టికి చాలా వస్తుంది. నేనైతే చూడలేదు, నన్ను ఎవరు కూడా అడగలేదు, ఈ వ్యక్తులు ఎవరు కూడా నన్ను రూపాయిగా కానీ ఇంకోటి ఎవరు అడగలేదు. మళ్ళీ అది కూడా నేను చెబుతున్నాను, నా దృష్టికి అయితే రాలేదు, నన్ను అయితే అడగలేదు. నా దృష్టికి చాలామంది చెబుతున్నారు ఎట్లా చేస్తున్నారు అవినీతి అని చెప్పేసి. ఎక్కడైతే ఏ వ్యక్తి అయినా సరే ఒక సంస్థ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళ ద్వారానే వెళ్ళాలి. వీళ్ళేమో వాళ్ళ తొత్తులు కొన్న వాళ్ళు మాత్రం దగ్గర రానిస్తున్నారు, నిజమైన ఖర్చుపడే కార్యక్రమం గుర్తించట్లేదు వీళ్ళెవరో కూడా. వీళ్ళకి అప్పటికప్పుడుగా ప్రత్యక్షం అయ్యే వీళ్ళని అన్ని రకాలుగా తృప్తిపరిచిన వాళ్ళు మాత్రం ఒక కార్యకర్తలాగా మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారిని కల్పించడం, ఫోటోలు తీపించడం అన్నీ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? పార్టీ అన్నప్పుడు అందరూ కావాలి, అన్ని సమస్యలు కావాలి, అన్ని కులాలు కావాలి, అన్ని మతాలు కావాలి, అన్ని ప్రాంతాలు కావాలి. మరి వీళ్ళు విడదీసి చూపిస్తున్నారు. ఇప్పుడు అదే స్క్రీనింగ్ కమిటీలో సెలక్షన్ కమిటీగా, అభ్యర్థుల సెలక్షన్ కమిటీగా పెడుతున్నారు వీళ్ళు. వీళ్ళకి తొత్తులుగా ఉన్న వాళ్ళని మాత్రం నియమిస్తారు తప్పించి, వీళ్ళలో వీళ్ళ బ్రోకర్గా ఉన్నప్పుడు వీళ్ళకి అనుగుణంగా వీళ్ళ ఆలోచన తగ్గట్టుగా వేరే బ్రోకర్లే వస్తారు తప్పించి, సెలెక్టెడ్ కమిటీలో మెంబర్స్గా సెలెక్ట్ అయ్యేవాళ్ళు అంటే అభ్యర్థులు, నీతి నిజాయితీ కలిగినటువంటి అభ్యర్థిని వీళ్ళు సెలెక్ట్ చేయగల తాకతేమో కొంతకి స్థాయి ఉందా, అసలు వీళ్ళ స్థాయి ఏంటి? సినిమా పరిశ్రమ నుంచి ఎంతో నమ్మకం ఉన్నదని చెప్పి ఈయన బాధ్యత అప్పచెప్పారు. ఆ నమ్మకం ఉన్న చోట నమ్మక ద్రోహం ఉంటుందా? నేనంటున్నది నేనన్నే మన సత్యం కాదు, ఎవరికన్నా ఎవరికైనా తెలిసిన సత్యమే అది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ముందుకెళ్ళగలుగుతారు? నేను పోరాడే సమస్య ఏ ప్రభుత్వం తేల్చేది కాదు, జ్యుడిషియల్గా తెలుసుకోవాలి. ఆ దాని మీద కేసు అన్ని రకాలుగా నేనే ఫైల్ చేసి నేనే వాదిస్తున్నాను. ఇది జనంలోకి వెళ్ళాలంటే ఒక సెలబ్రిటీ కావాలి, ఒక పార్టీ అంటున్నటువంటి వ్యక్తి ఉంటే దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎట్లా తీసుకెళ్ళాలి నేను తీసుకెళ్తాను. ఎటువంటి జనం ఇది లేకుండా, ఒక రూపాయి ఖర్చు లేకుండా ఎలా పరిష్కారం అవుద్దని పవన్ కళ్యాణ్ గారిని వివరించడానికి నేను సిద్ధంగా ఉన్న ఆధారాలతో. కానీ వీళ్ళు అన్నింటికి వెళ్ళనవట్లేదు, ఈ రకంగా మాట్లాడుతూ ఉంటాం వల్ల ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఏ ఎమ్మెల్యే కానీ ఒకసారి పొలిటికల్గా ఎలక్ట్ అయినటువంటి ఏ ఎమ్మెల్యే అయినా సరే ఈ సమస్య వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఎంతగా పరిశీలించి కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది ఆంధ్రాలో, దేశవ్యాప్తంగా 100,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది, మీకు తెలుసా? వివరాలతో సహా నేను ఆధారాలతో సహా వస్తానని చెప్తున్నాను. బ్యాంకుతో లింక్ చెప్పినప్పుడు ఏ ప్రభుత్వ పథకం సరే నష్టపోయేది రైతులే. దీనికి సంబంధించిన ఆధారాలు బ్యాంకులు కానీ ప్రభుత్వ పథకాలుగా మంచి కోరు రకంగా ఉండవు, దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉండి ఏ పథకం ఎలా జరుగుతుంది అనేది, కానీ నన్ను ఎందుకు గుర్తించట్లేదు? లేదు మా మేము ఎలాంటి గుర్తించమండి, మా పార్టీ ఇది కాదు, మేమేదో ఆ టైంకి వస్తామని చెప్పి చెప్పేసాను. మీ గురించి మేము మాట్లాడే సంవత్సరం మాకు లేదు, చెప్పండి వాస్తవానికి ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చారా, పరిష్కరించడానికి వచ్చారా, లేదులే మేము ఏదో రాజకీయం చేయడానికి వచ్చారా అంటే చెప్పేసేయండి. మీ గురించి మీకు నాకు ఎటువంటి నాకు ఎవరితో వ్యక్తిగత విభేదాలు, నేను సమస్యను తెలుసుకున్నాను, అది ఎంత దూరమైన వెళ్తాను నేను. ఆఫ్టర్ ఆల్ అది వీళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేనటువంటి వీళ్ళే ఈ రకంగా ఉంటే గత 8 సంవత్సరాల నుంచి బోర్డు నష్టపోయి అవమాన పొల ఎదురు తిరిగడం నాకెంత ఉండాలి? సో ఇంకా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు స్పందించారు ఈ సమస్య మీద మా ఇంటికి రావడం జరిగింది, ఏ ఆ మాత్రం బుద్ధి లేదు వీళ్ళకి. వీళ్ళ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏదైనా మేనిఫెస్టో తయారు చేయండి, సమస్య తెలుసుకోకుండా ఎలా పెడతారు మేనిఫెస్టో? ఏంటి అసలు వీళ్ళు చేసే పని ఏంటండి? మీకు తెలియకోకుండా ఎంత అవినీతి జరుగుతుందని తెలుసా వీళ్ళు? వీళ్ళ ద్వారా మీరు అవినీతిని అరికట్టాలంటున్నారు, నాగబాబు గారు అవినీతిని అరికట్టడానికి మా కళ్యాణ్ బాబే నెంబర్ 1 అంటున్నారు. అసలు ఆయన తెలియకోకుండా బోర్డు ఎంత అవినీతి చేస్తున్నారన్న సంగతి జనాలు అంటున్నారు. ప్రతి కార్యకర్త ఈ వీడియో పెడతాను కూడా నా కార్యకర్తల సపోర్టే ఉంది అన్నా, మీరు మాట్లాడండి వాస్తవాలు మీకు అన్నీ తెలుసు,
నా బోటి మా బోటోళ్ళని మాట్లాడంటే కార్యకర్తలు మేము మాట్లాడంటే జనరల్ పక్కన ఉన్నా కానీ మేము ఎదురు తిరిగి మాట్లాడలేము. మీరు కామన్ మ్యాన్కి మీరు మాట్లాడే రైట్ ఉంది, మీరు పెట్టనని చెప్పి కొన్ని వందల మంది ఫోన్లు చేస్తున్నారు నాకు. కాకపోతే మీకు ఐడ్రీమ్ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఇమీడియట్గా పెడితే బాగుండదు, కొన్ని జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అన్న దాదాపు 2,80,000 మంది చూశారు, ఇంతవరకు ఒక్కడు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఈ జరుగుతున్నటువంటి మోసాలు కనీసం మీ తమ్ముడు గారటువంటి కళ్యాణ్ బాబు గారు మీరు స్వయంగా వివరిస్తే పార్టీ బాగుపడుతుంది. లేదంటారా వీళ్ళు అయినటువంటి అవినీతి పొరలైనటువంటి ఈ బ్రోకర్ల ద్వారా సెలెక్ట్ చేసినటువంటి కమిటీ అభ్యర్థులు ఎవరైనా సరే ఉంటారో వాళ్ళ ద్వారా పార్టీ కొలాప్స్ అయిపోద్ది. రేపు ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు రూపాయి తంటే వీళ్ళు పారిపోయే వాళ్ళు తెప్పించి ఎవరు నిబద్ధతో పనిచేసేవాళ్ళు లేరు. నిజంగా కష్టపడే వ్యక్తుల్ని వీళ్ళు పక్కన పెట్టేస్తున్నారు. మొహమాటం లేకుండా ఎదురు తిరిగి మా వాస్తవం మాట్లాడేవాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. దాని కళ్యాణ్ దిలీప్ శంకరా ఒక ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్, ఇంకా చాలామంది ఉన్నారు. ఎంతమందిని గురించి మాట్లాడాలి? మీరు పార్టీ శ్రేయస్సు, మీ తమ్ముడు గారు బాగుండాలి, మీ తమ్ముడు గారు పార్టీ బాగుండాలనుకుంటే మాత్రం ఈ వాస్తవాన్ని మీరు పవన్ కళ్యాణ్ గారికి తెలియపరచగలరా? లేదు మేము మా రాజకీయాలు ఇంతే అని చెప్పేసి మీ గురించి కానీ ఎవరు మాట్లాడారు ప్రజలు తెలుసుకుంటారు. ఒక ప్రజా సమస్యని నేరుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేరలేనప్పుడు కార్యకర్తలకి అసలు ప్రజలు ఏ రకంగా నమ్ముతారండి? ఆ లెక్కలో 10 మంది ఎలా వస్తారు? ఒక సామాన్యుడికి భరోసా ఉండాలి కదా ఈ పార్టీ తరపు నుంచి న్యాయం జరుగుతుందని చెప్పేసి. అన్ని పార్టీలలాగా మేనిఫెస్టోలు ఏదేదో పెట్టేసేస్తారంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరండి. ఈ రోజున డబ్బు మధ్యంలోనే ఉన్నారు, ఇప్పుడు అందరూ కొట్టుకుంటున్నారు. అదే మాది ఈ పార్టీ ఎంత ఇస్తుంది, ఆ పార్టీ అంత ఇస్తుంది, మీరు ఎంత ఇస్తారని లెక్కలో ఉంటున్నారు. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా కానీ 5 సంవత్సరాలు ఏమీ చేయాలని చెప్పి ప్రజలకు తెలుసు, అట్టాగే పార్టీలకు కూడా తెలుసు. వీళ్ళకి డబ్బు ఇచ్చేసి ఓట్లు వేయించుకుంటే మనం ఏదైనా చేసుకోవచ్చని ఇప్పుడు ఉన్న పార్టీలకు కూడా తెలుసు. దానికి విరుద్ధంగా జనసేన పార్టీ అనేది స్థాపించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎక్కడి నుంచైనా సరే ఈ వాస్తవాన్ని మీరు ఆయన తెలియపరిచే విధంగా ఇచ్చేయండి, ప్రజలకు ఒక భరోసా కల్పించండి. రెగ్యులర్గా మిగిలిన పార్టీలు ఇచ్చేసినట్టుగా మేనిఫెస్టోలో ఏవేవో పెట్టేసి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక భరోసా ఏర్పడాలి, ఇదిగో రైతుకి ఈ రకంగా మోసపోతున్నాడు ఇది అని చెప్పేసి కొన్ని కొన్ని విషయాలు ఎవరు పట్టుకున్నటువంటి విషయాలను బయటికి స్పందిస్తే దాని మీద ప్రజలకు ఒక అవగాహన పెరుగుద్ది, ఓటు బ్యాంకు పెరగడానికి అవకాశం ఉంటుంది. లేదు మా రాజకీయం ఇంతేనండి, మేము 5 గురు ద్వారానే వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలంటారా? అసలు పార్టీ గురించి అనవసరం, అది ఒక ప్రైవేట్ కంపెనీ అంటాను నేనైతే మాత్రం. ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక ఎంప్లాయీ వర్క్ చేయాలంటే ఆ పైన ఉన్నటువంటి 5 వ్యక్తులు ఎవరైతే ఉంటారు సోకాల్డ్ వ్యక్తులు, వాళ్ళ కిందే పనిచేయాలి. మరి పార్టీ అన్నప్పుడు అక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు, ఒక కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరికి కావాలి. మరి ఈ వ్యక్తి రావాలి, ఆ వ్యక్తి కావాలని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే అది పార్టీ అని ఎలా అంటారు? కోట చంద్రశేఖర్ గారు ఐఏఎస్గా చేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి కూడా, ఆయన నీ సమస్య అంత బాగుంది, నువ్వు రైతులతో వస్తే కానీ కళ్యాణ్తో నేను సిట్టింగ్ ఏర్పాటు చేస్తాను అన్నారు. ఏమండి తెలియగలుగుతాను, రైతులందరూ రావాలంటే ఎక్కడి నుంచి వస్తారండి? రైతు గిట్టుబాటు ధర లేదని రైతులకు తెలియదా? ఎంతమంది రైతులు ముందుకు వచ్చారండి? మనం ఏది తిన్నా కానీ ఆ రైతు పండించిన పంట తప్పించి ఉండదు తినాం. మనకి 65% మన భారతదేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. అలాంటి రైతు ఈ రకంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడంటే కనీసం పట్టించుకుంటలేదంటే ఏంటండి మీ పార్టీ యొక్క ఎజెండా ఏంటి చెప్పండి. పోనీ ఈ వాస్తవాలు పవన్ కళ్యాణ్ గారు తెలియకుండా ఇంత మోసాలు జరుగుతున్నాయి కాబట్టి కనీసం మీరైనా సరే మీరు కేర్ తీసుకొని ఆయన దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. నా మీద ఇంకా ఆధారాలు మొత్తం నేను చూపిస్తాను. నేను అందరినీ కలిశాను, చంద్రబాబు నాయుడు గారితో తినకుండా పాదయాత్రలు చేశాను, నేను ఆయన కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను, ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నాను నేను ఇదని చెప్పేసి. నేను ఏ ఒక్కరిని ఇచ్చిపెట్టలేదు, ఏ ఒక్క పార్టీ మద్దతు కాదు, ఏ ఒక్క పార్టీని బుధనిస్తున్నాను. నేను రైతుల పక్కన పోరాడుతున్నాను, నా కులం రైతు కులం, నా సామాజిక వర్గం రైతు సామాజిక వర్గం. మీరు రైతులకు న్యాయం చేయాలనుకుంటే, ప్రజల్లోకి బలంగా వెళ్ళాలనుకుంటే ఇలాంటి సమస్య మీద ఫోకస్ చేస్తే అవుతుంది. లేదు మా యొక్క ఎజెండా ఇదే, మా రాజకీయం ఇదే, మేము ఏదో రాజకీయ పార్టీలుగా అట్లా ఒక కాలు అడ్డు పెడతాను కొట్టామని అనుకుంటారా? చెప్పండి మీ నిబద్ధత ఏంటంటే తెలియపరచు. ఇప్పటి వరకు మీకు తెలియదు కాబట్టి నేను తెలియపరచు. ఇప్పటి వరకు ఇంతమంది చూసినా కానీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. ఇంతమంది ఎవరైనా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కానీ నన్ను ఏదో చేతకన్న వాళ్ళలాగా వీడేం చేస్తారని ధీమాత ఉన్నారు కాబట్టి క్లియర్గా చెబుతున్నాను. దాన్ని మీరు క్లియర్ చేసి ఆయన దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.